అన్నయ్య పెళ్లిళ్ళ బ్రోకర్ వచ్చాట, నిన్ను పిలుస్తున్నారు. మళ్ళీ వచ్చాడా బ్రోకర్ గాడు? సంబంధాలు తేవద్దని ఎన్ని సార్లు చెప్పినా రావడం మాత్రం మానడు. నాకు పెళ్లి వద్దు వద్దు అని మొత్తుకున్నా వీడి వదలడే, వీడి పెళ్లి చేసి పంపించాలి. ఇదేంటయ్యా క్యాబరే డాన్స్ ఆడొస్తున్నావా ఏంటి? నవ్వండి నవ్వండి, అంతా మీ వల్లే. నా వల్ల? నేనేం చేశానయ్యా? ఇంకేం చెయ్యాలి, మీ పేరు చెబితేనే చాలు, అందరూ కాట ఒకలా కరుస్తున్నారు. అసలు ఏం జరిగిందో కనుక్కోండి. చెప్తారు తల్లి, మీ అబ్బాయికి పెళ్లి సంబంధం చూడడానికి మీ దగ్గర 500 రూపాయలు తీసుకున్నాగా, ఇక్కడి నుంచి తిన్నగా ఈశ్వరరావు ఇంటికి వెళ్ళాను. ఓహో, పాండురంగయ్య రావయ్యా, రా కూర్చో. ఏమిటి, వారం రోజుల్లో వస్తానని 1000 రూపాయలు తీసుకెళ్ళావు, 2 నెలల తర్వాత వచ్చావు కదయ్యా బాబు. ఊరికే వచ్చిపోయే కంటే పని ముగించుకున్న తర్వాతే వద్దామని రాలేదంతే. అయితే పని పూర్తి చేసుకునే వచ్చావన్నమాట. మరి నేను తలపెట్టిన పని అవ్వ కూడా రాను. చూడండి మీ అమ్మాయి ఎలా సిగ్గుపడుతుందో. సర్లే విషయం చెప్పు. చెప్తాను. వాళ్ళు వరకట్నం తీసుకోరట. అబ్బాయి అవిటివాడు కాదు కదా. కట్నం తీసుకుని వాళ్ళంతా నీకు అవిటివాళ్లేనా? ఉద్యోగం మిషన్ మిషన్లా పనిచేస్తాడు అంత చురుకు. ఇంతకీ అబ్బాయి ఎవరో చెప్పవయ్యా. అబ్బాయి సినిమా హీరో కాసినో. ఇంతకీ ఏమన్నారు? పిడుగు లాంటిడు ఎలా కొట్టారు. హైదరాబాద్ లో ధనవంతుడు ఎవడైనా ఉంటే చూడు, వాడు మా అమ్మాయిని ఉంచుకుంటాడేమో అడుగు. ఈశ్వరా ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? లేకపోతే ఏమిట్రా, సినిమా నా కొడుక్కి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానుకుంటున్నా? సినిమా వాళ్ళు ఏం చేసినా దాని గురించి పెద్ద చెడుగా చెప్పుకుంటారు, మిగతా వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా దాని గురించి మాత్రం పట్టించుకోరు. నీలాంటి బ్రోకర్ల వల్లే మా సినీ గ్లామర్ అంతా దెబ్బతింటుంది. ఇప్పుడు ఏమైంది, ఇంకా ఉంది, వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా పట్టుబదల విక్రమార్కుళ్ళ మధ్యలో విఠలరావు గారింటికి వెళ్ళాను. ఇవన్నీ ఎందుకు? ఎందుకేంటి, మీకే అంత దూరం నుంచి వచ్చారు కదా, మీ వల్లే మా అమ్మాయి పెళ్లి కాబోతోంది, నిదానంగా తినండి. ఊదండి ఊదండి, మొహాట పడకుండా తినండి. ఇంతకీ వరుడు ఎవరనేది చెప్పనే లేదే. అయ్యో భోజనం చేశాక చెప్తారులేండి. చక్కటి భోజనం కదా స్వామి, నిదానంగానే తినండి, కాస్త నెయ్యి తీసుకురావే. మీరు చెప్పండి. చెప్తాను. అపరిచితులు సినిమా చూసారా చెప్పండి. సూపర్ సినిమా, తెలుగులో అలాంటి చిత్రం ఇంతవరకు రానే లేదంటే నమ్మండి. సరే అనుభవం సినిమా నేను చూశాను, భలే సినిమా అది. అందులో చిన్న వయసులో అమ్మాయికి పెళ్లి చేస్తే ఏమవుతుందని హాట్ హాట్ సీన్స్ సెక్సీగా చూపించారు. మీరు అర్ధరాత్రి అనే సినిమా చూసారా? నేను చూశాను. ఏమే కాస్త పాయసం తీసుకొచ్చి పోయివే మాకు. పాండురంగయ్య గారు, భార్యాభర్తల మధ్య దాంపత్యంలో ఏదన్నా సమస్య వస్తే డాక్టర్కి చూపించుకుని సలహా తీసుకోవాలన్న విషయమే ఆ సినిమాలో ఇంపార్టెంట్ మ్యాటర్. అది సరే, వచ్చినప్పటి నుంచి తమరు కాశీనాథ్ చిత్రాల గురించే సుత్తేస్తున్నారు కదా, కాశీనాథ్కి ఏమైంది? ఇదిగో చూడండి, ఆ కాశీనాథే నేను మీ అమ్మాయి కోసం తీసుకొచ్చిన పెళ్లి కొడుకండి బాబు. వీళ్ళేమన్నారు, ఒప్పుకున్నారా? విషయం ఏంటో చెప్పకుండా ఏడుస్తా వెళ్ళయ్యా. ఆ బోడి హీరోకి నా కూతుర్ని ఎరా, ఆ సెక్స్ సినిమాలు తీసేవాడికి నా కూతుర్ని ఇవ్వాలా? నిజం పిచ్చోడు. మీ అబ్బాయికి నేను వధువు చూసేలోగా నా పెళ్ళం విధవ అయ్యేలా ఉంది. మీరు వద్దు, మీ సంబంధం వద్దు, మీ కమిషన్ వద్దు, గుడ్ బై. నేను అప్పుడే చెప్పాను, నా మాట విన్నావా? నువ్వు తీసే సినిమాల వల్ల మనం పరువు పోతుందిరా. నేనేం చేశాను? నేనేమి చూడకూడని సినిమాలు తీయడం లేదు కదమ్మా. ఇప్పుడు జరుగుతున్న భాగవతాన్నే సినిమాగా తీసి జనాలకు చూపిస్తున్నాను, ఆ సినిమాలే విరగబడి చూస్తున్నారు, తీసేవాడిని మాత్రం తెగ తిడుతున్నారు. అందుకే అందరూ మొహం మీద ఊస్తున్నారు. జరిగింది జరిగినట్టు తీస్తే ఎక్కడలేని కోపం వెర్రి జనాలకి. చాలే నోరుమీరా. చూడండి ఇంకోసారి నాతో చెప్పకుండా పెళ్లి ప్రయత్నాలు కానీ తలపెట్టే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. జాగ్రత్త. పెళ్ళి అంటే ఏం చేద్దామండి, వాడు పెళ్లి మాట ఎత్తితేనే ఎగిరెగిరి పడుతున్నాడేంటి? వాడు ఎగిరెగిరి పడితే నేను ఊరుకుంటానా? ఇలా చూడు,
ఒక అమ్మాయి వీడి కోసం ఎక్కడో ఒకటి పుట్టే ఉంటుంది. అలా అని మనం ఎన్నాళ్ళు ఎదురు చూస్తామండి. ఏమండి ఒక ఐడియా? ఏంటి? పెళ్లి చూపులప్పుడు వాసును చూపించి ఆ తర్వాత ముహూర్తం టైంలో మా అడిగట్టిస్తే భలే ఐడియానే నీది. నువ్వు చెప్పినట్లు చేసావనుకో, పాత చెప్పులతో ఎడాపెడా వాయించి జైల్లో వేసి ఊసలు ఎక్కువ పెట్టిస్తారు బియ్యంకులు. చెప్పొచ్చింది ఐడియా. పెద్దోళ్ళు ఏమన్నారంటే 1000 అబద్ధాలు ఆడినా ఓ పెళ్లి చేయమన్నారు. అందులో మోసం చేసి మోసం ఆహా దొరికింది. ఏమిటండి? కొడుకు పిల్ల దొరికింది. ఎక్కడ? దొరికింది.